ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరికని బయటికి చెప్పిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అయితే దాని తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మాకు కావాలంటూ తెరాస పార్టీ ఉద్యమానికి దిగింది కొన్నేళ్ళకి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయదని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తిగా మా ఫోకస్ ఉంచుతామంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం వెల్లడించారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడ తగ్గకుండా అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పోటీ చేశారు తెలంగాణలో ఓటు చెందిన ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు 2014 లో అయితే దాని తర్వాత కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడిది రెండు కళ్ళ సిద్ధాంతమని అతను బాగుపడ్డని అతను ఒక డట్టి పొలిటిషియన్ అంటూ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి అయితే మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది టీడీపీ పార్టీని నమ్మొద్దు ఆంధ్ర ప్రజలారా మీరు కూడా నమ్మొద్దు దయచేసి వైసీపీ పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ అప్పట్లో కేసీఆర్ కూడా సంచలన ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విజ్ఞప్తి కూడా చేశారు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఓటేయండి అప్పటి నుండి కూడా వైసీపీకి టీఆర్ఎస్ పార్టీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు 2019 ఎన్నికల్లో ఇద్దరు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలతో మాట్లాడడం కూడా జరిగింది అయితే దాని తర్వాత చాలా కాలం తర్వాత తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎన్నో నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అయితే ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంగానే మిగిలిన నాయకులు అయితే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పింది కేసీఆర్ కాదు హరీష్ రావు గారు హరీష్ రావు గారు పేరు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంగానే అక్కడున్న నాయకులందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడం జరిగింది ప్రతిపక్ష నాయకులు మాత్రం సైలెంట్ అవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చాలా కష్టపడుతున్నారంటూ తెలంగాణకు సంబంధించిన కొంతమంది నాయకులు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు ఒక అంచనా ఉంటే ఆ పార్టీ పేరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి